Welcome to Multitask Mom channel. గర్భవతిగా ఉన్నప్పుడు కుంకుమ పువ్వును 5 లేదా 6 నెలల నుండి మీరు ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి తాగే పాలల్లో 4 లేదా 5 తీగలు కలుపుకొని పువ్వు కుంకుమ పువ్వును కలుపుకొని తాగొచ్చు. ఈ స్థాయిలో తీసుకోవడం వలన శిశు యొక్క జీర్ణాశయం మరియు చర్మం యొక్క అభివృద్ధి కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా చర్మం ఎంతో కాంతివంతంగా ఉండటానికి దోహదపడుతుంది. అయితే గర్భవతిగా ఉన్నప్పుడు కుంకుమ పువ్వు వాడటం సురక్షితమా కాదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గర్భవతులు కుంకుమ పువ్వును తీసుకోవడం మంచిదే, కానీ 10 గ్రాముల కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ దానికి మించితే కనుక రక్తస్రావం లేదా ఇతరితర ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఎంత తీసుకుంటున్నామో చూసి తీసుకోవాలి. అలానే గర్భవతులు కుంకుమ పువ్వును ఎక్కువ తీసుకోవడం వలన గర్భాశయం ఒత్తిడికి గురవై స్రావాలు దారితీస్తుంది. ఆరోగ్య నిపుణులను అడిగి లేదా మీ వైద్యులను సంప్రదించాకే వాడండి. అలానే చాలా రకాల కుంకుమ పువ్వులు అంటే నకిలీ కుంకుమ పువ్వులు కూడా అందుబాటులో ఉన్నాయి, కల్తీవి. సో చూసుకొని వాటిని ఒకసారి టెస్ట్ చేసుకొని 1-2 సార్లు దీన్ని వాడడం చాలా మంచిది. లేకపోతే అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.